हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। नेनु मी प्रवीणानी। ई रोज अयिते ना यूट्यूब जर्नी एला जरिगिंदी, एला स्टार्ट चेसानु, नेनु सक्सेस अय्याना लेदा, नेनु चेसिन मिस्टेक्स एंटी, नाकु जरिगिन मंची एंटी अनेदी ओकसारि अयिते चूसुकुंदाम। यूट्यूब ला नेनु 2019 जून लो स्टार्ट चेसानु अन्नमाट। अम्मा ना यूट्यूब चैनल अयिते एं पेरु पेट्टालनि आलोचिस्तू उंटे నాకు ఏది కొత్తగా అనిపించలేదు, నాకెందుకు నా పేరుతోనే పెట్టుకుందాం అనేసి ప్రవీణాస్ ఆల్ ఇన్ వన్ అని పెట్టాను। ఎందుకంటే నా వీడియోస్లో నేను ఒకే టాపిక్ మీద అయితే వెళ్ళలేనని నాకు అర్థమైంది, అందుకోసమే ఆల్ ఇన్ వన్ అని పెట్టాను। అప్పుడు ఎవరు మన ఛానల్ని తక్కువ అన్నారు కదా, అందుకోసమని నేనైతే ఫస్ట్ వీడియో శ్రీహరికోటలోనే ఎందుకు మన పరిశోధక శాఖ ఉందన్నట్టు ఒక వీడియో చేశాను, దానికి పెద్దగా వ్యూస్ అయితే రాలేదు। నెక్స్ట్ అయితే నేను అత్తి వరదరాజ స్వామి అని, అప్పుడు మేము చెన్నైలో ఉండేవాళ్ళము, చెన్నైలో అది ఫేమస్ అన్నమాట, ఆ దేవుడి గురించి అయితే నేను ఒక వీడియో చేశాను। వన్ నైట్లో నాకు 25K వ్యూస్ వచ్చాయి, 269 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు నాకు, దాదాపు అంటే 100 పైనే వాచవర్స్ కూడా వచ్చింది। ఇంకా నెక్స్ట్ అయితే నేను చిన్న చిన్నగా వీడియోస్ పెడుతున్నాను అన్నమాట, జ్యువెలరీ అన్బాక్సింగ్ వీడియోస్ అలా చేస్తూ ఉన్నాను। ఇంకా తర్వాత వచ్చేసి నేను డెలివరీకి వెళ్ళాల్సి వచ్చిందన్నమాట, ఊరికి వెళ్ళేసాను। ఇంకా డెలివరీకి వెళ్ళేసరికి మనకి ఇంట్రెస్ట్ పోతుంది కదండి, ఊర్లో అప్పుడు ఎవరికి ఇంత నాలెడ్జ్ లేదన్నమాట, ఎవరు కూడాను అప్పుడు యూట్యూబ్ పెద్దగా సపోర్ట్ చేసేవాళ్ళు కాదు, ఇంట్లో కూడాను యూట్యూబ్ అంటే ఏంటి అదంతా చూస్తారు కదా అలా అనేవాళ్ళు। ఇంకా సరే కొద్దిగా గ్యాప్ తీసుకుందాము, మనకు కూడా బేబీ ఉంది కదా అని చిన్న చిన్నగా టిక్టాక్ వీడియోస్ అయితే చేసుకుంటూ వాటినే మళ్ళీ యూట్యూబ్లో కూడా పెట్టేదాన్ని। అయినప్పటికీ నాకు ఎటువంటి కొంచెం తక్కువగానే వ్యూస్ వచ్చేవి, 1000 సబ్స్క్రైబర్స్ కావడానికి అయితే చాలా టైం తీసుకుంది। ఇంకా అప్పుడంతా నేనైతే ఇంకా మళ్ళీ 1 ఇయర్ వదిలేసాను దాన్ని, 2020లో కూడాను కొంచెం వీడియోస్ పెట్టేదాన్ని, తర్వాత ఇంకొక ఛానల్ పెట్టుకున్నాను, సరే దీని మీద ఇంట్రెస్ట్ లేదు కదా అని ONV ఫ్యాషన్స్ అని అది పెట్టుకున్నాను, ఓన్లీ ఫ్యాషన్స్ వ్లాగ్స్ అన్నీ పెట్టేదాన్ని దాంట్లో। మళ్ళీ తర్వాత దీంట్లో మనకి హైప్ వచ్చింది కదా, 25K వ్యూస్ వచ్చారు కదా, అలా ఎప్పటికైనా జరుగుతుందేమో అన్న చిన్న ఆశతో మళ్ళీ ఈ ఛానల్లోకి వచ్చాను నేను। మళ్ళీ 2021లో అయితే నేను నా ఫ్రెండ్ సహకారంతో అయితే వీడియోస్ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను। ఇందు అనమాట తను, తను నాకు రోజు ఫోన్ చేసి మోటివేట్ చేసేదన్నమాట, నీకు కుకింగ్ బాగా వచ్చు కదా, కుకింగ్ వీడియోస్ పెట్టు, నువ్వు కొంచెం టాకటివ్ కదా, ఏదైనా మాట్లాడు అని అట్లా ఎంకరేజ్ చేసి డైలీ మేము వీడియోస్ పెట్టేవాళ్ళము। అలా నాకు ఫ్రైడే రోజు ఒక వీడియో పెట్టానన్నమాట, పూజ లంచ్ బాక్స్ టిఫిన్ పిల్లల స్కూల్కి ఎలా వెళ్ళాలి అని ఒక మోటివేషన్ అండ్ ఆల్సో అలాంటిది ఒక వీడియో పెట్టానమాట, దానికి నాకే నైట్ 4K వ్యూస్ వచ్చాయి, నాకు కావాల్సిన వాచ్ అవర్స్లో ఆల్మోస్ట్ 500 అవర్స్ అట్లా వచ్చేసింది। ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది, అదే మోటివేషన్తో నా ఒకవేళ ఆడియన్స్ నా నుంచి అదే వ్లాగ్స్ కోరుకుంటున్నారేమో అనేసి నేను వ్లాగింగ్ స్టార్ట్ చేశాను। అలా వ్లాగ్స్ చేస్తూ ఉంటే అలా నాకు ఒక 4-5 వీడియోస్ అయితే 6K 7K అలా వ్యూస్ అయితే వచ్చాయన్నమాట, అలా వచ్చి నాకైతే 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు, వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యి 2021లోనో 2022లోనో నా ఛానల్ అయితే మోనటైజేషన్ అయిపోయింది విత్ ఇన్ 3 మంత్స్లో। నేను 2019 నుంచి కష్టపడితే 3 మంత్స్లో మోనటైజేషన్ అయిపోయింది, అంటే మన వీడియో క్లిక్ అవ్వటానికి టైం పడుతుంది, అది ఎప్పుడు క్లిక్ అవుతుంది అన్నది మాత్రమే మన లక్ మీద ఆధారపడి ఉంటుంది, 3 మంత్స్లో అంతే, 3 మంత్స్లో అయిపోయింది। ఇంకా మళ్ళీ నెక్స్ట్ 100, 250, 300, 400 వస్తే అబ్బా అనిపిస్తుంది ఇప్పుడు, అలా వ్యూస్ అయితే మళ్ళీ పడిపోయాయి, మేబీ కంటెంట్ లేదో వ్లాగింగ్ లేదో అని మళ్ళీ నేనైతే వ్లాగ్స్ వీడియోస్ కూడా పెడుతూ ఉన్నాను, కనిపిస్తూ ఉంటాను, పెడుతూ ఉంటాను, అలా అయితే నా జర్నీ మోనటైజేషన్ వరకు అయితే అయ్యింది। తర్వాత మళ్ళీ కొన్ని వీడియోస్ బాగా క్లిక్ అయినాయి, వాటికి వచ్చేసి మనకు కొద్దిగా అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది, ఇప్పటిదాకా అయితే ఫస్ట్ శాలరీ కూడా తీసుకోలేకపోయాను। ఇదండి, ఇది నేను యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేశాను, ఎలా మోనటైజేషన్ అయ్యింది అనేది। ఇప్పుడైతే మనము ఇందులో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, మీరు చేయకూడని మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందాం। ఎప్పటికైనా కూడా సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర కంటే ఫెయిల్యూర్ అయిన వాళ్ళ దగ్గరనే ఎక్కువ టిప్స్ అనేవి ఉంటాయి, అలాగే నా దగ్గర కూడా ఉన్నాయి। డైలీ షార్ట్ వీడియోస్ 10 వీడియోస్ అయినా పెట్టండి, మంచి మంచివి, సబ్స్క్రైబర్స్ అయితే కంపల్సరీగా 10-20 వస్తారు, ఆ రకంగా అయినా మనకి 3 మంత్స్లో 1K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేస్తారు। ఇప్పుడు ఇంకా మనకు కావాల్సింది ఏంటి, వాచ్ అవర్స్. వాచ్ అవర్స్ అంటే మనం పెద్దగా లెంగ్తీగా లాంగ్ వీడియోస్ పెట్టకుండా
2 to 3 minutes చాలు. అందులోనే మనం బ్లాగ్ కానీ ఏది చెప్పాలనుకుంటున్నామో దాన్ని ముగించేస్తే చూసే వాళ్ళకి బోర్ కొట్టదు, వాళ్ళు స్కిప్ చేయడానికి కూడా పెద్దగా ఉండదు. కాబట్టి మొత్తము కనీసం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకునేలా చూస్తారు మనం ఇంట్రెస్టింగ్గా వీడియో చేస్తే. ఆ రకంగా అయితే మనకి ఖచ్చితంగా 4000 hours అనేవి ఇంకొక 6 to 7 months కంప్లీట్ అయిపోతుంది. మొత్తానికి అయితే మనది మోనటైజేషన్ అయితే అవుతుంది ఎప్పుడైతే వ్యూస్ ఎక్కువగా వస్తాయి. అదే అండి, ఇది నేను ఇవ్వాలనుకున్న టిప్స్ 2. ఒకటి షార్ట్ వీడియోస్ ఎక్కువగా పెట్టాలి, లాంగ్ వీడియోస్ డైలీ 1 కానీ 2 కానీ 3 కానీ మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఎక్కడికైనా వెళ్తుంటాము, ఇప్పుడు అకేషన్కి ఒక 10 డేస్ వెళ్తుంటాము, 10 డేస్లో అక్కడ మనం ఎంజాయ్ చేయాలి కానీ యూట్యూబ్లో పడకూడదు కదా. అందుకోసం అని మనం 2 వీడియోస్ చిన్నవి రికార్డ్ చేసుకోండి. ఇంట్లో చేసే రెసిపీస్ కానీ ఏదో ఒక రకంగా చిన్న చిన్న రెసిపీస్ కానీ పిల్లల అల్లరి కానీ ఏదైనా సరే 1 మినిట్ దాటిందంటే అది లాంగ్ వీడియో కిందకి వస్తుంది, మనకి వాచ్ అవర్స్ అనేవి యాడ్ అవుతుంది. కాబట్టి 1 మినిట్ దాటేలాగా వీడియో అయితే మనము రెడీగా ఉంచుకోవాలి వెకేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా. తర్వాత మోనటైజేషన్ అయిన తర్వాత నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే వీడియోస్ పెట్టకపోవడం. నాకు ఇంట్రెస్ట్ ఒకరోజు వస్తుంది ఒకరోజు రాదు, నా కంటెంట్ ఏం పెట్టాలనేది అర్థమవ్వదు. అందుకోసమే మనము క్లారిటీగా రావాలి యూట్యూబ్లోకి వచ్చేటప్పుడు మనం ఏం కంటెంట్ చెప్పాలనుకుంటున్నాము, అసలు మనం ఏం యూట్యూబ్లో ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నాము. ఎవరు నేర్చుకోవాలని అయితే ఎక్కువగా రారండి, ఎంటర్టైన్మెంట్ చేస్తే బాగా చూస్తారనమాట, వాళ్ళకి యూస్ఫుల్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం బోర్ కూడా కొట్టకూడదు అనమాట. అలా మీకు ఏదైనా నచ్చితే ఖచ్చితంగా స్టార్ట్ అయితే చేయండి. ఇప్పుడైతే నాకు మంచిగా నచ్చింది మాధురి అక్క, ఆ అక్క టెక్ ఛానల్, కానీ బోర్ అసలు అనిపించదు. ఎందుకంటే మన యూట్యూబర్స్కి వచ్చి చిన్న చిన్న డౌట్స్ కూడా అక్క క్లారిఫై చేస్తూ ఉంది. అలా అనమాట, అలా మోటివేషన్గా తీసుకొని మనము ఏదైనా ఛానల్ అయితే స్టార్ట్ చేసుకొని లక్గా మోనటైజేషన్ అయ్యి శాలరీ అయితే సంపాదించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. అట్ ది సేమ్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇంకొక వీడియోతో టుమారో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.